వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలన్న జగన్ సర్కార్ నిర్ణయాన్ని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్వాగతించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోరిక మేరకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏపీలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఇంగ్లీష్లో చదవాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వం ప్రజాభిష్టం కోసం చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలిస్తూ చేసినప్పుడు గాంధీ గారు ప్రజల నుంచి చైతన్యాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఏ ఉద్యమం అయినా సరే ప్రజా చైతన్యం ద్వారానే తీసుకురాగలుగుతాం మనం. ఒక పక్కన ప్రజలు ఏం కోరుకున్నారు, మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకున్నారు, వెల్లువెత్తారు. అందులో బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కోరారు. ఆయన ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏంటి? ప్రజలు చెప్పింది, వాళ్ళ కోరికను తీర్చడం ఆయన ఉద్దేశం. నేను ఇంగ్లీష్ మీడియంగా మారుస్తానని నెల 15 రోజులు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఎవరన్నా మాట్లాడారు? ఒకరన్నా? నెల 15 రోజులైంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాతృభాషను గౌరవించాలనేటువంటి గౌరవం ఉండబట్టే ఈ ఆంగ్ల మీడియం అయినప్పటికి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగుని ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా నేను చేస్తానని చెప్పి జీవించండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అడిగారు, వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయట్లేదే. ఆర్టీసీని విలీనం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన ఉద్దరణ సైకించున్నాడు. తెలుగును బతికించాలి, ప్రతి పాఠశాలలో కూడా తెలుగు ఉండాలి, ప్రతి తెలుగు విద్యార్థి తెలుగు చదువుకోవాలి అనేటువంటి మా ఓటి వాళ్ళ ఆకాంక్షను కూడా మీరు పూర్తి చేసినందుకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.